राघवपुर पशु संवर्धक शाख आध्वर्यंलो एर्पाटु चेयबड़िन మొదటి విడత ఉచిత నటల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాలితంలో శ్రీ రేణుకైల్లమ్మ తల్లి బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు శ్రీ రేణుకైల్లమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో రుణమేళ పలు బ్యాంకుల ద్వారా 11 కోట్ల 68 వేల రుణాల పంపిణీ మృగశిర కార్తీ ప్రవేశంతో కిటకిటలాడిన చేపల దుకాణాలు పెద్దపల్లి పట్టణంలో చేపల ఫ్రై పులుసు వంటకాల గుమగుమలు పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడ్లైన్స్ ప్రోగ్రామ్ విద్యార్థులకు భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించిన శాతవాహన యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ రంగప్రసాద్ పెద్దపల్లి పట్టణ రజక సంఘం అధ్యక్షునిగా బొడ్డుపల్లి వెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక నూతన అధ్యక్షుని ఘనంగా సన్మానించిన రజక సంఘం నాయకులు అబ్బాపూర్ వీరన్న పట్టణాలలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని ఫైర్ నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయడం పట్ల టిఆర్ఎస్ శ్రేణుల హర్షం సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం అప్పన్నపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించి 500 మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు జూలపల్లి పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పెద్దమ్మ తల్లి దయ మనందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు